అతను పరుగు చూసి ప్రపంచం ఒక్కసారి ఆశ్చర్యపోయింది. అతను తినేది మామూలు ఆహారం, చేసే పని వ్యవసాయం, తనకు నచ్చిన పొలం, తన స్నేహితుల వంటి ఎడ్లు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా తన రాష్ట్రంలో జరిగే కంబలా అనే ఆటలో ఎప్పటిలాగానే పరిగెత్తాడు. కాని ఈసారి ఒక అద్భుతం జరిగింది. అసలు ఎవరతను, ఏం చేశాడు, ఏంటా అద్భుతం? ఇండియా నుండి ఈసారి ఒలింపిక్స్కి వెళ్ళి అతను గోల్డ్ మెడల్ తెస్తాడా? తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. కర్ణాటకకు చెందిన 28 ఏళ్ల శ్రీనివాస్ గౌడ బురద నీళ్లలో తన పశువులతో పాటు 142 మీటర్ల దూరాన్ని తక్కువ సమయంలో పూర్తి చేసి రికార్డ్ క్రియేట్ చేశాడు. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న మంగళూరులోని ఒక గ్రామంలో జరిగిన కర్ణాటక సాంప్రదాయ క్రీడ అయిన కంబలాలో పాల్గొన్న గౌడ ఈ అద్భుతం చేశాడు. శ్రీనివాస్ గౌడ 13.42 సెకండ్లలో 142 మీటర్ల దూరం పరిగెత్తడంతో మీడియా మొత్తం ఆయన పేరు వైరల్ అయింది. కంబలా అనేది కర్ణాటక తీర ప్రాంతాల్లో నిర్వహించే ఒక సాంప్రదాయ క్రీడ. స్థానిక తులు భాషలో కంబలా అంటే బురద నిండిన వరి పొలాలు అని అర్థం. ప్రతి ఏడు ఈ పొలాల్లో వ్యవసాయం చేసే కొంతమంది తమ పశువులతో పాటు పరుగు పందెంలో పాల్గొంటారు. ఈ క్రీడలో పాల్గొనే క్రీడాకారులు 132 నుండి 142 మీటర్ల పొడవున్న పొలంలో కాడికు కట్టిన ఎద్దులతో కలిసి వేగంగా పరుగు తీయాల్సి ఉంటుంది. 2014లో భారత సుప్రీంకోర్టు ఎద్దులను, దున్నలను ఇలా పరిగెత్తించడంపై నిషేధం విధించింది. కర్ణాటక పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో జల్లికట్టుపై తరువాత దీనిపై కూడా నిషేధం విధించారు. జల్లికట్టుపై నిషేధం విధించిన 2 ఏళ్లకు కర్ణాటక హైకోర్టు కంబల అన్ని కార్యకలాపాలపై నిషేధం విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు విధించింది. 2018లో కర్ణాటకలో కంబల మళ్లీ ప్రారంభమైంది. కానీ దానితో పాటు చాలా షరతులు కూడా విధించారు. అయితే ఈ క్రీడకు ఇప్పటికీ ప్రమాదం పొంచి ఉంది. ఒలింపిక్ క్రీడల్లో జమైకా అథ్లెట్ ఉసాన్ బోల్ట్ పేరున 9.58 సెకండ్లో 100 మీటర్ల దూరం చేరుకున్న రికార్డు ఉంది. గౌడ 100 మీటర్ల దూరాన్ని 9.55 సెకండ్లలో అందుకున్నాడని, ఈ రేసులో అద్భుత ప్రదర్శన చూపించిన తరువాత అతడిని ఒలింపిక్ ఛాంపియన్ అథ్లెట్తో పోల్చడం ప్రారంభించారు సోషల్ మీడియా అడ్మిన్స్. స్వయంగా కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు భారత క్రీడా అథారిటీ ట్రయల్లో పాల్గొనాలని శ్రీనివాస్ గౌడకు సలహా ఇచ్చారు. కానీ శ్రీనివాస్ గౌడ భారత క్రీడా అథారిటీ ట్రయల్లో పాల్గొనడానికి నిరాకరించాడు.